ఓకే, టెక్నో స్పార్క్ ఈ 8 ప్రో 4G స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ అయిపోయింది. ఈ మొబైల్ విషయానికి వస్తే జాన్ 4 ఇండియాలో అఫీషియల్గా అమెజాన్లో సేల్ స్టార్ట్ కాబోతుంది. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 10599, అంటే 10,600 రూపీస్ మాత్రమే. అది కూడా 4GB ర్యామ్ 64GB యొక్క ప్రైస్ ట్యాగ్ కాబోతుంది. అయితే ఈ ప్రైస్లో ఈ మొబైల్ లాంచ్ అయింది కదా, దీంట్లో మరి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, దాంతోపాటు ఈ మొబైల్లో ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి, ఇంతకీ ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, ప్రతి ఒక్కరి డీటెయిల్గా చూడబోతున్నాము. దానికోసం మీరు చేయాల్సింది ఏమీ లేదు, ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, మరికంటే ఆలస్యం లేదు షాద వీడియో. టెక్నో స్పార్క్ 8 ప్రో 4G స్మార్ట్ ఫోన్, ఈ మొబైల్ విషయానికి వస్తే ఫ్రమ్ టెక్నో స్పార్క్ సిరీస్లో ఈ మొబైల్ ప్రీమియం మొబైల్. అది కూడా 10,600 రూపీస్, 4GB ర్యామ్ 64GB, జాన్ 4 అమెజాన్లో ఫస్ట్ టైం సేల్ స్టార్ట్ కాబోతుంది. ఈ మొబైల్ విషయానికి వస్తే ముందు చూడాల్సింది ఈ మొబైల్ యొక్క డిజైన్. డిజైన్ విషయానికి వస్తే మొబైల్ మీకు ఉండేది రియర్ సైడ్లో ట్రిపుల్ కెమెరా సెటప్, రైట్ సైడ్లో బయోమెట్రిక్ ఆఫర్ చేస్తున్నారు, మొత్తానికి నైస్ అనమాట. దాంతోపాటు పంచ్ హోల్ డిస్ప్లే ఈ మొబైల్ ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు 3.5mm హెడ్ ఫోన్ జాక్, సింగిల్ స్పీకర్, ఎస్డి కార్డ్ సపోర్ట్ ఈ మొబైల్లో మీకు ఉండే ఫీచర్స్ అనమాట. మొత్తానికైతే ఈ మొబైల్ విషయానికి వస్తే లుక్స్ వైజ్గా బాగానే ఉంటుంది, కానీ అట్ ద ఎండ్ మీకు ఇచ్చేది ప్లాస్టిక్ బాడీ. దాంతోపాటు డిస్ప్లేకి ప్రొటెక్షన్ ఉంది, కానీ అది NEG గ్లాస్, గొరిల్లా గ్లాస్ మాత్రం కాదు. అంటే ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఏదో నామమాత్రంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు నెక్స్ట్ చూస్తే ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్, వాటి విషయానికి వస్తే మొబైల్లో మీకు ఉండేది 6.8 inches ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే, పూర్తిగా 500 nits పీక్ బ్రైట్నెస్ ఈ డిస్ప్లే మీకు ఆఫర్ చేస్తుంది. డిఫాల్ట్గా మీకు ఉండేది 60Hz రిఫ్రెష్ రేట్. ప్రొటెక్షన్ విషయానికి వస్తే NEG గ్లాస్, గొరిల్లా గ్లాస్ కాదు. మొత్తానికి ఈ మొబైల్ విషయానికి వస్తే పంచ్ హోల్ డిస్ప్లే ఇస్తున్నారు, బాగానే ఉంటుంది, కానీ ఇచ్చేది IPS LCD డిస్ప్లే, అది కూడా 60Hz రిఫ్రెష్ రేట్. ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఏందో. మొత్తానికైతే డిస్ప్లే విషయానికి వస్తే ఒక యావరేజ్ డిస్ప్లే అనమాట. దాంతోపాటు నెక్స్ట్ చూస్తే ఈ మొబైల్ యొక్క బ్యాటరీ సెటప్, దాంట్లో మీకు ఉండేది పూర్తిగా 5000mAh బ్యాటరీ సెటప్. దాంతోపాటు బాక్స్లో మీకు ఉండేది పూర్తిగా 33W ఫాస్ట్ ఛార్జర్. మొత్తానికి బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ చాలా మంచి పేరుని ఈ మొబైల్ ఈ ప్రైజ్లో ఆఫర్ చేస్తుంది, ఇంప్రెసివ్. దాంతోపాటు నెక్స్ట్ చూస్తే మెయిన్గా మనకు కావాల్సింది పర్ఫార్మెన్స్. దాని విషయానికి వస్తే మొబైల్ మీకు ఉండేది మియాటెక్ హీలియో G85 చిప్సెట్, మీకు తెలిసిందే 2GHz ఆక్టోకోర్ చిప్సెట్, మ్యాన్యువల్ GPU ఉంటుంది. కానీ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఈ ప్రైస్లో జస్టిఫై కూడా చేస్తుంది, కానీ మనకు ప్రజెంట్ మార్కెట్లో ఉన్నది ఏమిటి, మియాటెక్ హీలియో G88, అది ఎందుకు ఇవ్వలేదు, అది కూడా ఎగ్జాక్ట్గా ఇదే ప్రైస్లో లభిస్తూ ఉంటుంది, అది ఇంకా లేటెస్ట్ చిప్సెట్, అంటే దాంట్లో పవర్ మేనేజ్మెంట్ కొంచెం బాగుంటుంది బ్యాటరీ మేనేజ్మెంట్ విషయానికి వస్తే, కానీ అది ఇవ్వలేదు, ఇచ్చింది కొంచెం పాత చిప్సెట్, అంటే ఒక రకంగా అవుట్డేటెడ్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే చూడాలి మరి ఎలా ఉంటుందో. మొత్తానికి చాలామంది ఇష్టపడతారు, చాలామంది ఇష్టపడరు, కానీ ఈ ప్రైస్లో ఇది ఖచ్చితంగా జస్టిఫై చేస్తుంది. నాకు తెలిసి మాత్రం ఇది 2022 కాబట్టి అట్లీస్ట్ మియాటెక్ హీలియో G88 ఇవ్వాల్సింది, కానీ ఏం చేయలేము. ఇక నెక్స్ట్ చూస్తే ఈ మొబైల్ యొక్క OS, OS విషయానికి వస్తే మొబైల్లో మీకు ఉండేది హై OS 7.6 బేస్డ్ ఆండ్రాయిడ్ 11 ఈ మొబైల్లో మీకు ఉంటుంది. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ OS విషయానికి వస్తే నియర్గా స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ మీకు ఆఫర్ చేస్తుంది, కానీ ఈ మొబైల్లో బ్లోట్వేర్ ఉంటుంది, కానీ యాడ్స్ మాత్రం ఉండవు. దాంతోపాటు నెక్స్ట్ చూస్తే ర్యామ్ అండ్ స్టోరేజ్, ఇంకొకటి ప్రైస్ ట్యాగ్. దాని విషయానికి వస్తే మొబైల్లో మీకు ఉండేది 4GB ర్యామ్ 64GB, దాంతోపాటు 4GB ర్యామ్ 128GB కూడా ఆఫర్ చేస్తున్నారు. 6GB ర్యామ్ విషయానికి వస్తే ఈ మొబైల్లో మీకు 6GB ర్యామ్ కూడా ఉంటుంది, DDR4X ర్యామ్ని ఆఫర్ చేస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ మొబైల్లో మీకు SD కార్డ్ సపోర్ట్ ఆఫర్ చేస్తున్నారు, అది కూడా డెడికేట్ SD కార్డ్ స్లాట్, గ్రేట్ ఆప్షన్. కానీ ఎట్ దైండి ఈ మొబైల్ విషయానికి వస్తే 4G స్మార్ట్ ఫోన్ చూసుకోండి మరి. ఇక నెక్స్ట్ చూస్తే ఈ మొబైల్ యొక్క కెమెరా సెటప్, దాని విషయానికి వస్తే రియర్ సైడ్లో ఉండేది 48MP ట్రిపుల్ కెమెరా సెటప్. అంటే ఈ మొబైల్లో సింపుల్గా చెప్పాలి అంటే అల్ట్రా వైడ్ యాంగిల్ మిస్సింగ్, అంటే ప్రైమరీ కెమెరా విషయానికి వస్తే 48MP, 2MP డెప్త్, మూడో కెమెరా విషయానికి వస్తే AI లెన్స్. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోల్లో మీకు ఉండేది 8MP సెల్ఫీ కెమెరా. మొత్తానికి కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే ఈ ఇన్ఫినిక్స్, అదేవిధంగా టెక్నో మొబైల్ విషయానికి వస్తే AIకి సంబంధించిన కెమెరా ఫీచర్స్ ఈ మొబైల్లో మీకు ఫుల్లీ లోడెడ్ కనిపించబోతున్నాయి. దాంతోపాటు 2K టైమ్ ల్యాప్స్ వీడియోని అంట, దాంతోపాటు పోర్ట్రేట్ వీడియో, చాలా ఫీచర్స్ ఇక్కడ మీకు ఉంటాయి. మొత్తానికైతే AIకి సంబంధించిన ఫీచర్స్ ఈ మొబైల్ మీకు ఖచ్చితంగా ఇంప్రెస్ చేయబోతున్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే యూస్ఫుల్గా ఉండే కెమెరా ఈ మొబైల్లో ప్రైమరీ కెమెరా మాత్రమే. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 8MP ఈ ప్రైస్లో ఓకే అని చెప్పుకోవచ్చు జస్ట్. మొత్తానికైతే కెమెరా విషయానికి వస్తే మీకు ఉండేది 48MP ట్రిపుల్ కెమెరా ఈ మొబైల్ ఆఫర్ చేస్తుంది. మొత్తానికి ఇవేనండి ఈ మొబైల్ మీకు ఆఫర్ చేసే ఫీచర్స్, అది కూడా 10,599 రూపీస్ మాత్రమే ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే అమెజాన్లో. అది కూడా ఇంట్రొడక్టరీ ఆఫర్ మాత్రమే, అంటే ఫస్ట్ సేల్లోనే ఈ మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ ఇది.
దాంతోపాటు ఈ మొబైల్లో ముందు చెప్పాల్సింది ఈ మొబైల్లో ప్రోస్ ఏమున్నాయి. ప్రోస్ విషయానికి వస్తే ప్రైస్ ట్యాగ్ ఖచ్చితంగా ఇంప్రెసివ్ ప్రైస్ ట్యాగ్లో ఈ మొబైల్ లాంచ్ అయింది. దాంతోపాటు నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే డిజైన్ కాదు కానీ రైట్ సైడ్లో బయోమెట్రిక్ ఆఫర్ చేస్తున్నారు, ఇంప్రెసివ్. దాంతోపాటు నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే 3.5 mm హెడ్ ఫోన్ జాక్, అదేవిధంగా ఎస్డి కార్డ్ సపోర్ట్ ఈ మొబైల్ ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే 33 watts ఫాస్ట్ ఛార్జర్, అది కూడా 11,000లో, గ్రేట్ ఆప్షన్. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ సెటప్, గ్రేట్ అనమాట. దాంతోపాటు నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే దీని వాయిస్ విషయానికి వస్తే నియర్గా స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ ఇక్కడ మీకు ఉండేది మెయిన్ అడ్వాంటేజ్ ఏమిటి అంటే యాడ్స్, 0 ads ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతుంది, ఇంప్రెసివ్ కదా. మొత్తానికి అయితే ఇలాంటి ప్రోస్ ఈ మొబైల్ తీసుకొని వస్తుంది. దాంతోపాటు కాన్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు ఉండేది ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఓకే, ఈ ప్రైస్లో ప్లాస్టిక్ బాడీ మీకు ఉంటుంది, కానీ డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వస్తే NEG గ్లాస్ అంట, గొరిల్లా గ్లాస్ కాదు. దీని ప్రొడక్షన్ విషయానికి వస్తే ఏదో పేరుకు మాత్రమే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే IPS LCD డిస్ప్లే, డిఫాల్ట్గా 60Hz రిఫ్రెష్ రేట్. ఇక చూసుకోండి, దేవుడా, ఇచ్చిందే IPS ప్యాన్, అది కూడా డిఫాల్ట్గా 60Hz రిఫ్రెష్ రేట్ అంట. దాంతోపాటు నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క చిప్ సెట్, దానికి కాన్ చెప్పలేం కానీ కొంచెం అవుట్డేటెడ్ పర్ఫార్మెన్స్ని మీకు ప్రొవైడ్ చేయబోతుంది అనమాట, సింపుల్గా చెప్పాలంటే. దాంతోపాటు నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే ఈ మొబైల్ కెమెరాలో మీకు 4K సపోర్ట్ లేదు, ఉన్నది కేవలం 2K మాత్రమే సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు కెమెరాలో అల్ట్రా వైడ్ యాంగిల్ మిస్సింగ్. ఈ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఒక యావరేజ్ సెల్ఫీ కెమెరా, మొత్తానికి కెమెరా విషయానికి వస్తే కొంచెం ఎబో యావరేజ్ పర్ఫార్మెన్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది, అంటే రియర్ కెమెరా విషయానికి వస్తే. దాంతోపాటు నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే ఈ మొబైల్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ లేదు. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ రివర్స్ ఛార్జింగ్ని సపోర్ట్ చేయదు, అంటే ఈ మొబైల్తో మీరు వేరే మొబైల్ని ఛార్జ్ చేయలేరు, ఇది సపోర్ట్ చేయడం లేదు. కానీ ఇంప్రెసివ్ ఏమిటి అంటే 33 watts ఫాస్ట్ ఛార్జర్, అది కూడా 5000 mAh ప్యాకేజ్తో వస్తుంది, గ్రేట్ ఆప్షన్. ఓవరాల్గా ఈ మొబైల్ విషయానికి వస్తే ఎవరి కోసం బాగుంటుంది అంటే గేమింగ్ కోసం ఈ మొబైల్ తీసుకోవచ్చు, డిజైన్ కోసం తీసుకోవచ్చు. దాంతోపాటు ఈ మొబైల్ ఫోటోగ్రఫీ కోసం, అంటే రియర్ కెమెరా విషయానికి వస్తే AI సంబంధించిన కెమెరా ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి AI బ్యూటిఫికేషన్, పోర్ట్రేట్, స్టిక్కర్స్, దాంతోపాటు 2K టైమ్ ల్యాప్స్, చాలా ఫీచర్స్ని ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే కెమెరా కోసం, అది కూడా రియర్ కెమెరా విషయానికి వస్తే చెప్తున్నాను, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మొబైల్ తీసుకోవచ్చు. మొత్తానికి మీ బడ్జెట్ 11,000 అయితే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ ఆ ప్రైస్లో జస్టిఫై చేస్తుంది, అది కూడా ఫస్ట్ సేల్లో మాత్రమే, ఎందుకంటే ఇంట్రొడక్టరీ ప్రైస్ టాగ్ కాబట్టి, దాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. మొత్తానికైతే చిన్న వీడియో ఉండి టెక్నో స్పార్క్ 8 Pro మొబైల్ గురించి. వెళ్ళే ముందు ఏం చేయాలి, ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరికంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆసమ్ వీడియోలో మళ్ళా కలుద్దాం, అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.